Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చెన్నకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు, టీడీపీ వాదన ఇదే. అధికార వైసీపీ మరోమారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీస్ ఇచ్చి అచ్చెన్నను కమిటీ ముందు హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడం వెనుక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నను ఒత్తిడికి గురి చేసే వ్యూహం ఉందా? ఇప్పటికే వైసీపీ సర్కార్పై అన్ని విషయాల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పోరాటం చేస్తున్న అచ్చెన్నాయుడిని టార్గెట్ చేస్తే ఆయన నోటికి తాళం వేయొచ్చు అని భావిస్తున్నారా? అంటే టీడీపీ శ్రేణులు అవుననే అంటున్నాయి. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎవరైనా బలంగా గళం వినిపిస్తే వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో ఏదో ఒక వ్యవహారంలో ఇరికిస్తున్నారని టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ను అగౌరవపరిచేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు శాసనసభ్యుడు అచ్చెన్నాయుడికి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇక ఈ ఫిర్యాదుపై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మొదటిసారి ఇచ్చిన వివరణ సరిగ్గా లేదని, రెండవసారి వివరణ కోరగా ఆయన పట్టించుకోలేదని, దీంతో ఆయనను ఆగస్టు 10 ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించామని సభా హక్కుల కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సభా హక్కుల కమిటీ సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం సిఫార్సు చేసిన 9 నోటీసులపై చర్చించిన నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్కి నోటీసులు పంపించినా కరోనా కారణంగా రాలేనని చెప్పారని, దీనిపై తర్వాత ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అచ్చెన్నాయుడిపై చేసిన ఫిర్యాదుకు గతంలోనే సమాధానం ఇచ్చినా ఆ సమాధానం సంతృప్తికరంగా లేదని, ఫిర్యాదులోని అంశాలకు పూర్తిగా వివరణ ఇవ్వలేదని, నోటీసులకు ఆయన స్పందించలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగతంగా హాజరై కమిటీ ముందు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఇదే సమయంలో అచ్చెన్నాయుడిపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారని, దానికి కూడా ఆయన వివరణ ఇవ్వలేదని, ఈ ఫిర్యాదుపై కూడా ఆయనకు రిమైండర్ పంపాలని కమిటీ సూచించింది. అయితే ఏదో ఒక రకంగా అచ్చెన్నాయుడిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకొని మళ్ళీ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులు పంపి మైండ్ గేమ్ ఆడుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి మైండ్ గేమ్స్కు భయపడేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడిని నిందితుడిగా చేర్చి జైలుకు పంపి ఆయనకు 2 ఆపరేషన్ జరగడానికి, ఆయన అనారోగ్యానికి కారణమయ్యారని, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల సమయంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అచ్చెన్నను అరెస్ట్ చేశారని ఏదో ఒక కుంతి సాకు చూపి ఇబ్బంది పెడుతున్నారంటున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై పోరాటం చేస్తున్నందుకు రోజుకో రకంగా వేధింపులకు గురి చేయాలని ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని పిలుస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక ఇటీవల చూస్తే వైసీపీ ప్రభుత్వ విధానాలపై అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జగన్ సర్కార్ను నిలదీస్తున్నారు, గట్టిగానే తన వాయిస్ వినిపిస్తున్నాడు. ప్రివిలేజ్ కమిటీ నోటీసులతో మరోమారు ఆయన వాయిస్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు జగన్ సర్కార్ తీరుపై నిప్పులు జరుగుతున్నారు.